హాయ్ అందరికి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కరెక్ట్ గా 4 ఇయర్స్ బ్యాక్ బిఫోర్ ఐ ఎంటర్డ్ మై 30s, షాపింగ్ నా ఫేవరెట్ పాస్ట్ టైం ఉండేది. నా మూడ్ బాగోపోయినా లేదా ఇంట్లో బోర్ కొట్టినా గానీ షాపింగ్ వెళ్లేదాన్ని. ఏదైనా కొంటే ఓకే, కొనకుండా విండో షాపింగ్ చేసినా గానీ ఇన్స్టెంట్ గా మూడ్ మారేది, చాలా హ్యాపీగా ప్లెజెంట్ గా అనిపించేది. బట్ ఇప్పుడు షాపింగ్ ఇస్ ద లాస్ట్ థింగ్ ఐ వాంట్ టు డూ ఇన్ మై లిస్ట్, అన్లెస్ కంపల్సరీ మ్యాండేటరీ ఇంకా వెళ్తే గానీ అవ్వదు అంటే తప్ప ఇంట్లోంచి బయటకు వెళ్ళి షాపింగ్ చేయట్లేదు. ఎందుకో తెలీదు, వెళ్తే అన్నెసరీ ఐటమ్స్ తీసుకొస్తాను, ఏదో తెలియని ఒక బద్ధకం ఆవరించింది నన్ను. ఇది ఏజ్ తో వచ్చిన మెచ్యూరిటీ అంటారా, లేదా బాగా షాపింగ్ చేసి చేసి వచ్చిన వెగటో తెలీదు. బట్ ఇఫ్ యూ కెన్ రిలేట్ టు దిస్ ఫీలింగ్, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఎనీవే, వరలక్ష్మీవ్రతానికి చిన్న డిఐవై చేద్దాము అనుకున్నా, దానికోసమే మైటల్స్ లో షాపింగ్ చేస్తున్నా. ఇక్కడ డెకార్ కి ప్రిపేర్ అవుతున్నాము. ఈసారి అయితే ఒక డిఐవై చేద్దాం అనుకున్నా. నా దగ్గర అష్టలక్ష్మి ఐడల్స్ అవి తీసుకున్నప్పటి నుంచి నేను అనుకుంటున్నాను ఈ డెకార్ చేద్దామని. ఇది నా ఇన్నోవేటివ్ ఐడియా అయితే ఏం కాదు, ఇది నేను ఇన్స్టాగ్రామ్ లో చూసాను, దాన్ని కొంచెం నాకు తగ్గట్టు మోడిఫై చేసుకున్నాను అనమాట నేనైతే ఏం చేయగలనని. ఇవి చూసారు కదా మీరు, మైకిల్స్ లో తెచ్చుకున్నాను నేను. సో ఈ వెనకాల తాడు పిక్తున్నాను. సో నాకైతే ఈజీగా వస్తుంది కాబట్టి పిక్తున్నా, మీరు జాగ్రత్త. కావట్లేదు, ఇప్పటివరకు వచ్చింది, వచ్చింది. ఎందుకని స్టిక్కర్ పిక్తున్నా, పెయింట్ మంచిగా రావాలి అని చెప్పి. ఈ తెచ్చిన బాక్సెస్ కి కలర్ వేస్తున్నా అనమాట. దిలీప్ కూడా హెల్ప్ చేస్తున్నాడు నాకు. వివాన్ ఏమో ప్లే డేట్ కి వెళ్ళాడు, వన్క పడుకుంది. ఇద్దరం టీవీ పెట్టుకుని మంచిగా పెయింటింగ్ వేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నాం. ఇట్లాంటి పనులు అంటే మా ఇద్దరికి చాలా చాలా ఇష్టం అనమాట. ఏ పని చేసినా గానీ కలిసి చేయాలి, కాసేపు టైం స్పెండ్ చేయాలి అనుకుంటాం. సో ఎక్కడ ఆపర్చునిటీ దొరికినా దాన్ని యూటిలైజ్ చేసుకుంటాము మేమిద్దరం కపుల్ టైం స్పెండ్ చేసేటట్టు. సో టీవీ చూస్తూ పెయింటింగ్ వేస్తున్నాము. పెయింట్ వేయడం ప్రిటీ మచ్ ఈజీయే, స్ట్రైట్ ఫార్వర్డ్. కానీ ఏంటంటే 8 బాక్సెస్ చేయాలి కాబట్టి బానే టైం పట్టింది, మల్టిపుల్ కోట్ చేసాము. వన్స్ అయిపోయింది గ్రీన్ డ్రై అయిపోయాక లోపల ఎల్లో చూస్ చేసుకున్నా. అంటే నేను ఎల్లో అండ్ గ్రీన్ చూస్ చేసుకున్నా బికాస్ పూజలో గానీ అమ్మవారి దగ్గర గానీ లాట్ ఆఫ్ రెడ్ యూజ్ చేస్తాం కదా, ఇక్కడ ఎల్లో అండ్ గ్రీన్ ఉంటే బాగా సెట్ అవుతుంది బ్యాక్ డ్రాప్ కని నాకు అనిపించింది. ఎల్లో కొంచెం లైట్ కలర్ అయిపోయింది, దాని వల్ల ఒక 3 కోట్స్ వరకు వేయాల్సి వచ్చింది. కలర్స్ డ్రై అయిపోయాక ఈ చిన్న బ్లాక్స్ కూడా ఎల్లో కలర్ వేసాను. అన్ని నాకు మైకిల్స్ లోనే దొరికాయి అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ కే దొరికాయి. హాట్లు గన్ తో ఈ బ్లాక్స్ ని అతికిస్తున్నాను. నేను ఇనీషియల్ గా ఒక 2 మెస్అప్ చేశాను, మనకి కుక్కెం ఎక్కడ ఉంటుందో హ్యాంగ్ చేయడానికి దానికి ఆపోజిట్ లో అతికించాలి, రెండింటికేమో ఎక్కడ కుక్కెం ఉంటుందో అక్కడే అతికించాను. సో తర్వాత వెనకాల స్క్రూస్ తీసి మళ్ళీ స్క్రూలు పెట్టాల్సి వచ్చింది. ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్స్. నాకు డిఐవై లో ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు, ఇలా ఏదైనా చాలా బాగా నచ్చింది మా ఇంటికి సెట్ అవుతుంది అంటే అప్పుడు చేస్తాను. చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ చేసేదాన్ని, ఇప్పుడు టైం దొరకట్లేదు, ఎనర్జీ ఉండట్లేదు. బేసిక్ గా ఇలాంటివి చేయాలంటే పిల్లలకి దూరంగా ఉండి చేయాలి, వర్ణికి కనిపించకుండా దాక్కుని దాక్కుని చేయాల్సి వచ్చింది ప్రాసెస్ అంతా. అన్నిటికీ ఒక బ్లాక్ సరిపోయింది. మహాలక్ష్మి ఐడల్ కి మాత్రం 2 ఏనుగులు ఉండేసరికి 2 బ్లాక్స్ పెట్టాల్సి వచ్చింది. ఈ ఐడల్స్ అన్ని నేను మోర్ దాన్ 1 ఇయర్ బ్యాక్ ఈస్టర్న్ రూట్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ లో తీసుకున్నాను అనుకుంటా. డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. మనం ఎంత డిఐవై చేసినా ఎంత డెకార్ చేసినా గానీ పండగకి అమ్మవారిని రెడీ చేసినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అమ్మవారి ఫేసే. ఫేస్ ఎంత కలగా ఉంటే అమ్మవారు అంత అందంగా కనిపిస్తారు అండ్ పండగ వైభవం అంతా వస్తుంది అనమాట. సో లాస్ట్ ఇయర్ నాకు నచ్చి నాకు చాలా ప్లెజెంట్ గా హ్యాపీగా అనిపించిన అమ్మవారి ఫేస్ నాకు దొరికింది. నేను ఇది లాస్ట్ ఇయర్ కొన్నాను, ఇలా రెడీ చేశాను మా అమ్మవారిని. చాలా మంది అడిగారు అప్పుడు ఈ అమ్మవారి ఫేస్ ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు. ఇది పదే పదే తీసుకునేది కాదు కదా, ఒకటి తీసుకుంటే మనం ఎన్నో ఇయర్స్ యూజ్ చేయాలి. ఇది ప్యూర్ సిల్వర్ అనమాట. నేను ఇది కలోత్సవం అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కొన్నాను. వాళ్ళు ఇండియా, యుఎస్ఏ అండ్ కెనడా లో షిప్ చేస్తారు. ఇదే కాదు, వాళ్ళ దగ్గర ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నాకు ఇది చాలా నచ్చింది, నాకు ఇలా అలంకారణ ఉన్న అమ్మవారు కావాలనుకున్నా ప్లెయిన్ దానికన్నా. సో నేను ఇది తీసుకున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ దగ్గర ఇంకా చాలా సిల్వర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, ఆ పేజ్ డీటెయిల్స్ కింద ఇస్తాను డిస్క్రిప్షన్ లో, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఒక్కసారి ఫేస్ తీసుకున్నాక ఆ ఫేస్ మనకి ఇట్లా మనసులో ప్రింట్ అయిపోవాలి అండ్ ఎన్ని ఇయర్స్ అయినా మనం ఈ ఫేస్ ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. వరలక్ష్మీవ్రతానికి గానీ తర్వాత నవరాత్రులు వస్తాయి కదా, నవరాత్రికి కానీ ఈ ఫేస్ కి అయితే ఇలా నల్ల పూసలు వేసి మొత్తం ఇలా స్టోన్స్ తో వర్క్ అంతా చేసి ఇచ్చారు. అండ్ ఫేస్ కూడా క్వాలిటీ చాలా బాగుంది, ఇంత కూడా బ్లాక్ అవ్వలేదు. నేను లాస్ట్ ఇయర్ యూజ్ చేసి తీసేసి లోపల పెట్టేశాను, ఇంకా ఇది వాష్ కూడా చేయలేదు, ఇప్పుడే జస్ట్ తీసి చూపిస్తున్నాను అనమాట పూజకి యూజ్ చేద్దాము అని చెప్పేసి. సో క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి.
నెక్స్ట్ ఉత్తి కలర్ వేస్తే నాకు కొంచెం ఏదో మిస్సింగ్ అవుతుంది అనిపించింది. సో నా దగ్గర ఈ మిర్రర్స్ ఉన్నాయి, మిర్రర్స్ ని అతికిస్తున్నాను. మిర్రర్స్ గ్లూ గన్ తో అతికికండి, ఇక్కడ వెరీ బ్యాడ్ చాయిస్ నాది. చెయ్య మల్టిపుల్ టైమ్స్ కాలింది, గమ్ తోనో దేంతో అయినా అతికించుకోండి. నేను మళ్ళీ లేచి గమ్ వెతుక్కోలేక ఇంకా ఉంది కదా అని చెప్పేసి అతికిస్తున్నా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట కూర్చున్న వర్ణికాకి భయపడి, అండ్ ఇది మల్టిపుల్ డేస్ లో చేసిన ప్రాజెక్ట్. మీలో చాలా మందికి తెలుసు నా గురించి, నేను ఏదైనా పండగ సెలబ్రేట్ చేసుకోవాలి లేదా ఏదైనా డెకార్ చేసుకోవాలి అంటే లాస్ట్ మినిట్ లో హడావిడి అయిపోతుంది. కాబట్టి ఈచ్ డే ఒక్కొక్కటి ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసుకుంటాను, చాలా ముందు నుంచి స్టార్ట్ చేస్తాను. నాకు ఇది ఈ వరలక్ష్యానికి కంపల్సరీ చేయాలనిపించింది. నేను అసలు ఐడియల్స్ తీసుకున్నప్పుడే ఈ డిఐవై దృష్టిలో పెట్టుకుని తీసుకున్నా, కానీ 1 ఇయర్ నుంచి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాను. సో అదంతా చేయడానికి 1-3 డేస్ పట్టింది, రోజు కొంచెం కొంచెం చేసుకుంటూ వచ్చా. దెన్ నా దగ్గర ఉన్న డెకార్ ఐటమ్స్ ఏవి ఈ చేసిన డిఐవై తో సెట్ అవుతాయా అని చెప్పి చూసుకుంటున్నాను. దెర్ ఇస్ అ స్పెసిఫిక్ రీజన్, దానికి కూడా అది ముందు ముందు మాట్లాడుకుందాము. కార్ బయటదీయాలా? వరుణు వరు మెల్లిగా స్లో. డిఐవై అండ్ బ్యాక్ డ్రాప్ తో పాటు విగ్రహాలన్నీ కూడా కడిగి దేవుడి దగ్గర కూడా అంతా శుభ్రపరుద్దాం అనుకున్నాం. శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది, ఇంకా పండగల సీజన్ కూడా స్టార్ట్ అయిందని చెప్పి వెండి మెయిన్ గా తోమాలి కదా కొద్దిగా. సో అత్తయ్య ఏమో కడుగుతానన్నారు, నేనేమో బ్యాక్ డ్రాప్ సెట్ చేసి ఫ్లోర్ అంతా క్లీన్ చేసి మళ్ళీ ఈ విగ్రహాలన్నీ కద్దాలి అనుకున్నాము. ఈ రోజుల్లో వల్లక్ష్వతం మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ హై ఉన్నాయి అందరికి. అంటే మెయిన్ గా సోషల్ మీడియాలో మీరు టైం స్పెండ్ చేస్తే ఇన్ఫాక్ట్ చాలా ప్రెషర్ ఉంటుంది ఒక సర్టెన్ వేలో ఈ పండగ సెలబ్రేట్ చేసుకోవాలని. బట్ అందరికి అంత టైం మనీ ఉండకపోవచ్చు, ఆర్ ఎల్ సర్కమ్స్టెన్సెస్ కూడా సహకరించకపోవచ్చు. సో వాట్ ఐ వుడ్ లైక్ టు సే స్పెషల్ గా ఈ వీడియో ద్వారా ఏంటంటే, ఒకవేళ మీరు కొంచెం పెద్ద స్కేల్ లో ప్లాన్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నారు అంటే స్టార్ట్ అహెడ్. మీరు అట్లీస్ట్ 1-2 వీక్స్ ముందు స్టార్ట్ చేసుకుని రోజు కొంచెం కొంచెం చేసుకున్నారు అనుకోండి, లాస్ట్ లో మీకు అంత లోడ్ కింద అనిపించదు అండ్ అన్ని కూడా మీరు అనుకున్నట్టు ఎగ్జిక్యూట్ అవుతాయి ఓవర్వెల్మింగ్ గా లేకుండా. ఆర్ ఎల్స్ మీ సరౌండింగ్స్ ఆర్ ఏ వీడియో చూసి కూడా ప్రెషర్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఎలా కుదిరితే, ఎంత కుదిరితే అంతలోనే మనస్ఫూర్తిగా చేసుకుంటే సరిపోతుంది. ఐ డోంట్ నో హూ హ్యాస్ టు హియర్ దిస్, బట్ నాకు అనిపించింది పండగ సీజన్ స్టార్ట్ అవుతుంది, మెయిన్ గా బయట దేశాల్లో ఉన్న వాళ్ళకి ఆ రోజు సెలవు ఉండదు అండ్ హెల్ప్ కూడా చాలా లిమిటెడ్ ఉంటుంది. సో ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది, అందుకే ఈ మాట చెప్తున్నాను. ఓం బాబా చెప్పు, ఇట్లా పెట్టు, చేయి దండం పెట్టు, దండం పెట్టు, క్లీన్ క్లీన్ చేస్తా, క్లీన్ చేద్దాం అని ఓం చెప్పు. ఓం మామ చేపెట్టుకో, మామ చేపెట్టుకో నువ్వు. ఓం బాబా 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 వరు చేయి, ఇట్లా పెట్టు, దండం పెట్టు. ఓం తాత అది చిన్న కృష్ణుడు, చిన్న కృష్ణుడు పార్వతి సరస్వతి దేవి లక్ష్మీదేవి గణపతి పప్ప సత్యనారాయణ స్వామి అన్నవరం సత్యనారాయణ స్వామి బాబా ఎవరు నేను బాలాజీ ఓకే. అండ్ ఆల్సో ఈసారి డెకార్ ఏమి కొత్త తీసుకోవాలనుకోలేదు, ఉన్నదే రీయూస్ చేద్దాం అనుకున్నా. మాక్సిమం నేను రీయూస్ చేయడానికే ట్రై చేస్తా, అన్లెస్ ఏదన్నా మరీ స్పెషల్ ఈవెంట్ దానికి సంబంధించింది మన దగ్గర ఏమీ లేదు అనుకుంటే తప్ప డెకార్ జోలికి వెళ్ళను. సో ఇంట్లో ఉన్న వాటినే యూజ్ చేసుకున్నాము. ఇక్కడ వర్ణిక నేను చేసినవన్నీ బ్లాక్స్ ఒకదాని మీద ఒకటి పెట్టి ఆ పీటతో సహా ఎత్తుదామని చూసింది, తర్వాత టపక్ మన కింద పడేసింది. 2-3 అద్దాలు ఊడిపోయాయి అనమాట, ఏం అనలేం కదా పిల్లల్ని. మళ్ళీ అద్దాలు అతికించుకుని దెన్ బ్యాక్ డ్రాప్ సెట్ చేయడం స్టార్ట్ చేసాము. ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి ఒక రూమ్ లో వేసి టాయ్స్ పెట్టి మామయ్య కూర్చున్నారు. బేసిక్ గా అది పాడేసిన దానికంటే అద్దాలు ఎక్కడైనా చిన్న ముక్కలు ఉండిపోతే దానికి గుచ్చుకుంటాయన్న భయంతోనే ఎక్కువ రూమ్ లో పెట్టాం. నేను ఇక్కడ సెంటర్ మెజర్ చేస్తున్నాను డెకార్ పెట్టడానికి. మా ఇద్దరి దగ్గర టూల్స్ కానీ ఇలాంటి సెంటర్ మెజర్ చేసి ఎగ్జాక్ట్ గా ఫోటో ఫ్రేమ్స్ పెట్టడంలో నేను దిలీప్ వెరీ వెరీ బ్యాడ్ అట్ ఇట్. సో రఫ్ గా ఎట్లా కుదిరితే అట్లా మెజర్ చేసి ఐవాల్ చేసి చేసేసాము. కానీ మాకు ఏ డిజైన్ కావాలనుకున్నామో అది ఫస్ట్ ఫ్లోర్ మీద
పెట్టుకుని చూసుకున్నాం అనమాట ఎలా అయితే బాగుంటుంది అని చెప్పేసి. సేమ్ అదే వాల్ మీదకి ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేసాం, బట్ 100% మెజర్ చేసుకుని బ్యాలెన్సింగ్ చేసుకుని అయితే పెట్టలేదు. సో ఆగోండి, వర్ణిక అక్కడ బుక్స్ తో ఆడుకుంది, మేము ఇక్కడ పనిచేస్తూ చూసుకుంటూ కాసేపు ఏడ్చింది బయటకు వదలమని, బట్ తర్వాత మర్చిపోయి దాని ఆటలో అది పడిపోయింది. అటు ఇటు వాల్లో గ్యాప్ ఉన్నది ఫ్లవర్స్ తో ఫిల్ చేసాము, పుష్పించే పెట్టి పెట్టేస్తున్నాము. యాక్చువల్ నాకు అందవు సగము, అయినా కానీ నేనే చేయాలంట. దిలీప్ చేసినంతసేపు కొంచెం వంకర వచ్చినా అది అటు జరుపు ఇది ఇటు జరుపు అని 100 times డైరెక్షన్స్ ఇచ్చేసరికి మా ఆయన చేతులు ఎత్తేసి, పాప నువ్వు చేసుకో నేను నీకు హెల్ప్ చేస్తా ఏం కావాలి అని అంటాడు. బ్యాక్ డ్రాప్ అయిపోయాక ఫ్లోర్ అంతా తుడిచి తడిగుడ్డ పెడుతున్నాను. ఆ మాపింగ్ కోసం రకరకాలవి కొంటాం కానీ ఏది అంత పర్ఫెక్ట్ గా చేస్తుంది, జిడ్డు 100% పోతుంది అని నాకు ఒక్కటి కూడా అనిపించలేదు. మీ దగ్గర ఏమైనా మంచి రికమెండేషన్స్ ఉంటే కింద కామెంట్స్ లో చెప్పండి. ఓ రోబోద్ ఉంది కానీ అది ఓకే ఓకే చేస్తుంది. వీక్ కి 2 times రోబో పెట్టేసి ఒక 10 days కి ఒకసారి మనం చేత్తో చేస్తే పర్వాలేదు, ఫ్లోర్ బాగానే ఉంటుంది. దానికి తోడు మాది ఇంజనీర్డ్ హార్డ్వుడ్, 2017 లో బిల్డర్స్ అదే ఇచ్చేవాళ్ళు. వైనల్ అయితే బెటర్ ఆప్షన్, కొంచెం వాటర్ ఎక్కువ పోసి ప్రశాంతంగా చూసుకోవచ్చు. ఒక పక్కన వాళ్ళ అమ్మ సర్దేయడం, ఒక పక్కన ఇది సర్దేయడం. వరద ఎవరు నాన్న? బాబా అని దండం పెట్టు. ఇంకో దండం పెట్టేస్తుంది, అందరికి దండం పెట్టేస్తుంది. వరమ్మా ఎవరికి దండం పెడుతున్నావు? ఎవరికి పెడుతున్నావు? వరు అని ఇట్రా మా అమ్మ పక్కన కూర్చో. ప్లేట్ ఏం చేస్తావు చిన్నది వెండిది? అగో అక్కడ పెట్టావు చిన్న ప్లేట్ తీసుకురా. ఓమో థ్యాంక్ యూ, ఇది ఇది వెండి ప్లేట్ కావు మమ్మీకి. అది కూడా పెట్టావా? గుడ్ జాబ్. ఇవి తీసుకున్నప్పుడే ఇది ప్లాన్ లో ఉండే అనమాట, కానీ అప్పటి నుంచి పోస్ట్పోన్ చేసుకుంటూ చేసుకుంటూ ఫైనల్లీ ఇప్పటికి నెరవేరింది, ఎగ్జిక్యూట్ చేశాను. మన బ్రెయిన్ లో ఒకటి ఉండి అది అవ్వకపోతే ఒక సాటిస్ఫాక్షన్ లేకుండా ఉంటుంది, డిస్సాటిస్ఫాక్షన్. డిస్సాటిస్ఫాక్షన్ ఇస్ ద రైట్ వర్డ్. సో ఈరోజు నాకు చాలా హ్యాపీగా, ఎక్కువ మాటలు చెప్పక్కర్లే, నా ఫేస్లోనే మీరు నా సాటిస్ఫాక్షన్ చూడొచ్చు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ బాయ్, టేక్ కేర్.